రైట్. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారం కోల్పోయిన వైసీపీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. ఎంపీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు వరుస కట్టి పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు టీడీపీ గూటికి చేరగా మరికొందరు జనసేన, ఇంకా కొందరు బీజేపీ కండువాలు కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది కీలక నేతలు కాసేపట్లో జనసేనలో చేరబోతున్నారు. సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోషయ్యతో పాటు మరికొంతమంది జనసేన గూటికి చేరనున్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ నేతలు జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను, కిలారి రోషయ్య. దీనికోసం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచి కాసేపట్లో మంగళగిరి జనసేన ఆఫీస్కు బయలుదేరనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నేడు అతి కొద్ది మంది మాత్రమే బాలినేనితో పాటు పార్టీలో చేరనుండగా త్వరలో ఒంగోలు వేదికగా భారీ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రైట్ గా, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే మరి వైసీపీ నుంచి వీడి జనసేన తీర్థం పుచ్చుకొని ఉన్నారు, మరి కాసేపట్లో కిలారి రోసయ్య అని చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల జనసేనకి క్యూ కట్టారు వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా మరి జనసేన పార్టీలో చేరేందుకు కూడా మరి సుముఖంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు ఆయన మీడియా ముఖంగా కూడా కిలారి రోసయ్య మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అటు పూర్తి స్థాయిలో అటు పొండూరు నుంచి పోటీ చేసినటువంటి కిలారి రోసయ్య మరి జనసేన పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు కూడా ఆయన మీడియాకి వెల్లడించారు. ఏదైతే మరి ఈరోజు మరి కాసేపట్లో కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కూడా ఆయన జనసేన కండవ కప్పుకోనున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జనసేన పార్టీ కానీ అటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలని ఆకర్షణగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అటు జనసేన అధినేత అటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా చాలా హుందాగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యవహార శైలి కూడా ఒక పెనుమార్పులు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల మాజీ మంత్రి అటు ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాస్ కూడా లేనటువంటి నేపథ్యంలో మరికొంతమంది వైసీపీ వీడేటువంటి అవకాశం కనపడుతుంది. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా అటు పూర్తి స్థాయిలో ప్రజలు 151 సీటు పట్టం కట్టినప్పటికీ కూడా మరి అటు ప్రజా ఆదరణ ఉన్నటువంటి నేతగా గుర్తింపు పొందినప్పటికీ కూడా అటు నేతలను కానీ ప్రజలను కూడా మరి ఆకట్టుకోలేకపోవడం పూర్తి స్థాయిలో విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో కేవలం ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం అవ్వటం, అదే విధంగా ఒంటెద్దు పోకడి ఆలోచనల వలన కూడా ఒక్కొక్కరిగా కూడా విడుతున్న కనపడుతుంది. సాక్షాత్తు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి మోగ్దేవి వెంకటరమణ గానీ మేధ మత్తనరావు గానీ పార్టీని వీడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ పూర్తి స్థాయిలో రానున్నటువంటి రోజుల్లో ఈ విధంగా కీలక నేతలు ఒక్కొక్కరిగా జారిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా వైసీపీ పరిస్థితి ఏంటా అంటూ కూడా కొందరు రాజకీయ వేత్తలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముఖంగా కూడా ఏదైతే మరి పార్టీలో విడుతున్నటువంటి నేతలను ఉద్దేశించినటువంటి సంభాషణ కూడా ఏదైతే మరి పాత వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా కొత్త వాళ్ళు వస్తారంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే వైసీపీ తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో అటు 11 సీట్లకు పరిమితం అవ్వటం, అదేవిధంగా ప్రజా ఆదరణ ఉన్నటువంటి పార్టీని పూర్తి స్థాయిలో అడుగంటిపోతున్నటువంటి నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఆలోచనలు కానీ అదేవిధంగా ఆయనకి ఇస్తున్నటువంటి సలహాదారుల పైన కూడా తీవ్ర విమర్శలు అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఒక్కొక్కరిగా కూడా అటు జనసేనకి
చీఫ్ పెట్టేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు టీడీపీకి సంబంధించి కూడా భారీ సంఖ్యలో కూడా వైసీపీ నుంచి చేరేటువంటి అవకాశం ఉంది. అటు టీడీపీ డోర్లు తెరిస్తే మాత్రం తీవ్ర స్థాయిలో కూడా పార్టీ వైసీపీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా అటు కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్నటువంటి కిలారి రోసేతో పాటు తన ఇయంకుడు కూడా మరి పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది. అటు మాజీ మంత్రితో పాటు మరి కొందరు నేతలు కూడా పవన్ కళ్యాణ్ టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా మరి కాసేపట్లో కూడా కిలారి రోసే చేరిన అనంతరం కూడా వైసీపీ పైన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, అదేవిధంగా పార్టీలో పార్టీని వీడుతున్నటువంటి నేపథ్యంలో అటు జగన్ పైన తీవ్ర విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా రానున్నటువంటి రోజుల్లో వైసీపీ మరింత గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అమూల్య. రైట్ రమేష్, ఇప్పుడు మనం చూసినట్టయితే వైసీపీ నుంచి వరుసగా వలసలు అయితే జరుగుతున్నాయి, బీజేపీ జనసేనకు అయితే వరుస చేరికలు అయితే జరుగుతున్నాయి కదా. సో మరి వైసీపీ అధినేత జగన్, మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో జగన్, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఈ వలసలను ఆపే అవకాశం ఉందంటారు? ఎస్, ఖచ్చితంగా అమూల్య, మీరు చెప్పినట్లుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నడూ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా 151 సీట్లు 2019లో ఆయనకి ప్రజలు పట్టం కట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని విశ్వరాజ్యంగా చేసినటువంటి అనేక అవినీతి ఆరోపణలు కానీ, అదేవిధంగా అనేక దందాల వ్యవహారం కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు దాదాపు 53 రోజుల పాటు ఆయన్ని జైల్లో పెట్టినటువంటి వ్యవహారం కానీ, అదేవిధంగా అటు మంత్రులుగా ఉన్నటువంటి కొడాలి నాని కానీ, వంశీ కానీ, అదేవిధంగా పేది నాని కానీ రోజా చేసినటువంటి వ్యాఖ్యలు, అటు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ పైన కానీ పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా కూడా రాష్ట్ర రాజకీయాల్లో అటు ప్రజల్లో తీవ్ర కలిసివేసినటువంటి పరిస్థితి. అయ్యా, ఏదైతే మరి పవన్ కళ్యాణ్ చేసినటువంటి విమర్శలే పూర్తి స్థాయిలో ఈ రోజు నష్టపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక హుంద రాజకీయాలుగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఏ మీటింగ్ లో చూసినా కానీ గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే కనీసం గేటు తాకనివ్వంటూ మరి చేసినటువంటి వైసీపీ నేతల వ్యాఖ్యలకు కూడా మరింత పవన్ కళ్యాణ్ బుద్ధి చెప్పాడని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ కూడా అటు నేతలు పార్టీ వీడుతున్నటువంటి నేతలతో ఎక్కడ కూడా సంప్రదింపులు కానీ మాట్లాడేటువంటి పరిస్థితి అయితే మనకి ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటీవల ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా పార్టీ నుంచి వీడి టీడీపీలో చేరేందుకు కూడా మరి వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కానీ దాని ఆయనకి సంబంధించినటువంటి ఆ కీలక నేతలు, వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు కూడా ఎక్కడ కూడా సంప్రదింపులు జరిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి పార్టీ నేతలు, అదేవిధంగా ఇప్పటికే అటు కేవలం 11 సీట్లకు పరిమితమైనటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా కోలుకోనేటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే 2019లో దాదాపు ఏ పార్టీ చేయనటువంటి సాహసం, దాదాపు 69 సీట్లు మార్పు చేసినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి అటు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 69 సీట్లు మార్పు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. అటు నియోజకవర్గాల స్థాన చలనం కానీ, అదేవిధంగా కొంతమందికి సీట్లు సీనియర్ నేతలుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారి అనుమతి లేకుండా ఇష్టారాజ్యంగా కూడా మరి వారిని పక్కన పెట్టి కొత్త వారికి పార్టీలో మరి అవకాశం కల్పించినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా తీవ్ర నష్టం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో అటు చంద్రబాబుని అరెస్ట్ చేయడం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలు, అదేవిధంగా రాజధాని అంశం, ముఖ్యంగా రాజధాని అంశం పూర్తిగా 3 రాజధాని అంశాన్ని మరి స్టాండ్ తీసుకున్నటువంటి వైసీపీ కనీసం ఒక్క రాజధాని కూడా పూర్తి చేయకపోవటంలో కూడా పూర్తిగా వైసీపీ గత ప్రభుత్వం సర్కారు కూడా విఫలమైనటువంటి పరిస్థితి కనపడుతుంది. వనరులు సృష్టించడంలో కూడా పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో అటు కూటమికి పట్టం కట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా 164 సీట్లు పట్టం కట్టినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎక్కడ కక్ష సాధింపు చర్యలకి ముందుకెళ్లకుండా కూడా వైసీపీ నుంచి లీడర్స్ వస్తున్నటువంటి నేపథ్యంలో నిజాయితీగా పార్టీ కోసం పనిచేస్తున్నట్టు ఇప్పుడునే అటు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీలు తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనా వైసీపీకి రానున్నటువంటి రోజుల్లో తీవ్ర గడ్డు కాలం అని చెప్పుకోవచ్చు అమూల్య. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
ఇక జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేయగా భారీ ర్యాలీగా బయలుదేరి జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయభానుతో పాటు ఇటీవలే వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య ఇప్పటికే మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సమావేశమై చర్చించారు. ఆయనతో పాటు వియంకుడు రవిశంకర్ కూడా జనసేన గుడికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోషయ్య 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వీరంతా జనసేన గుడిని ఆశ్రయిస్తుండటంతో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందనే చెప్పాలి. రైతుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇటు వైసీపీకి ఉమ్మడి ప్రకాశం జిల్లా పెద్ద మాజీ మంత్రి బాలయ్య శ్రీరావు ఆయన గత కొద్ది రోజుల క్రితం తీసుకుంటే వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు. తనకు ఏదైతే వైసీపీలో ఉన్న పార్టీ టాపిక్ ఎవరసభలు అన్నిటికీ రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెబుతారు. అనంతరం ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షున్నారో పవన్ కళ్యాణ్ కలిశారు. మంగళగిరిలో పార్టీ అధ్యక్షులు కలిసి చర్చి ఏ రోజైతే చేరాలనేది మంచి రోజు తీసుకొని చేరతామని చెప్పి కూడా ఆయన కావాల్సిన సమీక్షలు ఏమన్నా ఉన్నాయో అది కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మాట్లాడుకున్న పరిస్థితి కనపడుతుంది. అనంతరం ఈ నెల అంటే 26 ఈ రోజు జనసేన పార్టీ అది చేయడం ఉంటే మంగళగిరి వెళ్ళి అక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలో తెలుస్తుంది. మరి కొద్దిసేపట్లో అయితే ఆల్రెడీ కలిసి గురువారం నుంచి అయితే ఆల్రెడీ పన్నెండు శ్రీనివాస రెడ్డి బయలుదేరారు. అట్లాగే చూస్తుంటే సాయంత్రం 4:30 గంటల సమయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో ఇటు పార్టీ గంట ఒక ఎత్తున్నట్టు తెలుస్తుంది. అయితే మొదట బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే భారీ అంటే హంగామాగా ఇటు ఒంగోలులో సభ పెద్ద భారీ సభ నిర్వహించి ఆ సభకి పవన్ కళ్యాణ్ ని పిలిచి ఇక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరాలని చెప్పి అది ఏదైతే జనసేన పార్టీ అధిష్టానం ఉందో అధిష్టానం అయితే అందుకు పరిస్థితి కనబడుతుంది. ఏదైనా సాదాసీదాగా ఉండాలి. అట్లాగే పార్టీ ఆఫీసులోనే నువ్వు వచ్చి పార్టీ ఆఫీసులో చేరాలని చెప్పి ఆ పార్టీ ఆఫీస్ రావడం కూడా భారీ ర్యాలీలు అయితే నిర్వహించొద్దు. సాదాసీదాగా తను తనతో పాటు ఎవరైతే మేజర్ ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ రవిశంకర్ తో పాటు మీ ఇద్దరు అలాగే ఇతర చిన్న చిన్న నాయకులు ఎవరైతే వస్తారో వాళ్ళు నీటి మాత్రమే అంటే తాత్కాలిక కొంత మొత్తాన్ని మాత్రమే తీసుకొని చెప్పి రావాలని చెప్పి ఏదైతే జనసేన అధిష్టానం ఉందో అధిష్టానం తెలుసుకుని దీంట్లో ఆల్రెడీ ఇప్పటికే ఇక్కడ నుంచి ఒంగోలు నుంచి బయలుదేరిన బాలినేని శ్రీనివాసరెడ్డి సాయంత్రం 4:00 సమయంలో జనసేన పార్టీ కార్యాలయానికి అక్కడ పవన్ కళ్యాణ్ సమక్షంలో కనబడుతున్నారు. ప్రధానంగా చూస్తుంటే ఇటు వైసీపీకి చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజుల క్రితం దీంట్లో రాజీనామా చేశారు వైసీపీకి. ఆ గతంలో చూసుకుంటే ఏదైతే ఆయన మంత్రి పదం ఉందో ఆయనకి మొదట 2019లో ఏదైతే వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత బాలినేని విద్యాశాఖ ప్లస్ అటవీ శాఖ ప్లస్ విద్యుత్ శాఖ మంత్రిగా చేస్తున్న పరిస్థితి ఇందున్న సంవత్సరం అంటే 2023కి వచ్చేసరికి 2022లో ఇటు ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ ఉందో విస్తరణలో భాగంగా గుండూరు ప్రకాశం జిల్లా జరిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి ప్లస్ ఆదిమూలపు సురేష్ కూడా ఉన్నారు. అప్పుడు మంత్రులు ఇద్దరు మంత్రులుగా చేస్తున్న క్రమంలో ఇద్దరిని తొలగిస్తున్నామని చెప్పి వైసీపీ అధిష్టానం చెప్పింది. దీంతో బాలినేని శ్రీనివాసరెడ్డి అందుకు అంగీకరించి ఆల్రెడీ ఆ విషయాన్ని కూడా మీడియాకు మొట్టమొదటిగా అప్పుడు ఆయన చెప్పిన పరిస్థితి. అయితే ఆ తర్వాత క్రమంలో జరిగిన ఏదైతే వైసీపీ జగన్తో జరిగిన సంభాషణలో ఏదైనా కానీ ఇది బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం మంత్రి పదవిని తప్పించి ఆదిమూలపు సురేష్ కంటిన్యూ చేశారు. దీని మీద అప్పట్లోనే బాలినేని శ్రీనివాసరెడ్డి దేవస్థాయిలో మండిపడిన పరిస్థితి ఉంది. చిన్నరుగా కూడా ఇది ఆ విషయాన్ని వైసీపీ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు. తను మొదట ఇద్దరిని తీసేస్తాము అలా అని చెప్పారు. దానికి నేను కూడా అంగీకరించాను. అయితే ఆదిమూలపు సురేష్ మాత్రం కంటిన్యూ చేసి నన్ను మాత్రం తీయడానికి అసలు అవసరమే ఉంది, నేనేం తప్పు చేశానని చెప్పి కూడా ఆయన జగన్ అడిగే ప్రయత్నం చేశారు. జగన్ దృష్టికి అయితే తీసుకెళ్లారు. అయితే దీని మీద సామాజిక వర్గాల ప్రకారం చూసుకుంటే ఇటు వైసీపీ అధిష్టానం ఆయన నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. అయితే అప్పటి నుంచి బాలినేనికి ఇటు వైసీపీ వేస్తాం మధ్య కొంత వివాదాలు అయితే ఏర్పడాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత విభేదాలు కాస్త క్రమక్రమంగా పెరిగిపోయి ఇటు జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డికి ఏదైతే వైసీపీ చెద్దానుగా పేరుందో ఆయన పాత్ర ఏదైతే అధిక స్థాయిలో ఉందో దాన్ని తగ్గించేందుకు ఇటు వైసీపీ అధిష్టానం దగ్గర ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల కాలంలో చెప్పారో జగన్ చుట్టూ ఉన్న క్వార్టరీ ఆ క్వార్టరీ అంతా కలిసి బాలినేని శ్రీనివాసరెడ్డిని తొక్కే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఆయనకి ఏదైతే జిల్లాలో ఉన్న బాధ్యతల్ని తప్పించి మంత్రి పదవి నుంచి తప్పిస్తారు, అట్లాగే జిల్లా బాధ్యత నుంచి కూడా తప్పించిన పరిస్థితి ఉంది. దీని తర్వాత బాలినేని ఇది తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను 2024 ఎన్నికల్లో కూడా ఇటు ఒంగోలు నుంచి అయితే మాగుంట అంటే ఒంగోలు ఎంపీ క్యాండిడేట్ గా మాగుంట శ్రీనివాసరెడ్డినే కంటిన్యూ చేయాలి, అతనికే ఎంపీ పదవి ఇచ్చి అతని చేత పోటీ చేపించాలి. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ మీద కూడా తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఇచ్చారు. దీని మీద పలుమార్లు మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. బాలినేని అలగబూనారు,
ఇటు ఒంగోలు నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి ఏదో ఉంది. ఆ విజయవాడ ఏదైతే పార్టీ అధ్యక్షులు వైసీపీ పార్టీ అధ్యక్షులు రమ్మన్నప్పుడు కూడా బాధ లేని వెళ్ళని పరిస్థితి ఏదో ఉంది. ఒంగోలు ఎంపీగా మావూరు శ్రీనివాసరెడ్డి ఖరారు చేస్తేనే తాను కూడా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. అప్పట్లో తీవ్రస్థాయి ఒత్తిడి తెచ్చినప్పటికీ అది కూడా ఫలించలేదని చెప్పొచ్చు. బాలినేని శ్రీనివాసరెడ్డి మొదటి చెప్పారు ఒంగోలు ఎంపీగా మావూరు శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి ఆ ఎంపీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉంది, లేకుండా తీవ్రస్థాయిలో నష్టం వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇవన్నీ చేర్ చేయని వైసీపీ అధిష్టానం ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన పెట్టి చిత్తూరు జిల్లా చెందిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీసుకొచ్చి ఇక్కడ ఆ పార్లమెంట్ అధ్యక్షుడిగా పెట్టిన పరిస్థితి ఉంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ గా ఉంటారని చెప్పి వైసీపీ చేస్తారని చెప్పుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి దానికి తగ్గట్టే పార్టీ మాటకు తగ్గట్టే కొంత ఆ బాలి చెవిరెడ్డి వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ అయితే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇటు ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఇద్దరు అయితే ఓడిపోయిన పరిస్థితి కనపడుతుంది. తర్వాత జరిగిన పరిణామాల్లో ఇటు ఏదైతే ఆ తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డిని కొంత దూరంగా ఉన్నాడు వైసీపీ పార్టీకి. ఆ తర్వాత ఓడిపోయిన ప్రశ్నమే రిజల్ట్ వచ్చిన రోజే ఆయన హైదరాబాద్ వెళ్ళి అక్కడ మకాం మార్చిన పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత జగన్ పిలిచి కూడా బాలినేని మళ్ళీ జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకోవాలి, జిల్లాలో పార్టీని గాడిని పెట్టాలని చెప్పి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే బాలినేని మాత్రం దానికి నేను నాకైతే ఇష్టం లేదు, నేనైతే జిల్లా బాధ్యతలు తీసుకొని ఎవరైతే మీరు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఇస్తారో అతనికే ఇచ్చి అతను కంటిన్యూ చేసుకోండి అని చెప్పి కరాఖండిగా చెప్పి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. అతనంతరమే వైసీపీ పార్టీకి రాజీనామా చేసి తర్వాత జనసేనలో చేరిన తర్వాత ఇచ్చారు. అయితే పెద్ద హంగు ఆర్భాటంగా చేరవలసినప్పటికీ అతన్నింటిని జనసేన అధిష్టానం మాత్రం అడ్డుకట్ట వేసిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇది బాలినేని దగ్గర మాత్రం ఇటు జిల్లాలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో రియాజ్ మొదటి చేస్తూ వస్తున్నారు. అంటే గత మూడు నెలల కాలంగా బాలినేని పార్టీ మాత్రం ప్రచారం జరుగుతుంది దగ్గర నుంచి. అయితే బాలినేని రాకని ప్రతిపక్షిన జనసేన పార్టీ ప్రస్తుతం ఇన్ఛార్జ్ రియాజ్ ఆ బాలినేని మీద ఏదైతే గతంలో ఆయన చేసిన అన్యాయాలు ఉన్నాయో ఇవన్నీ ఒక కట్టగా చేసుకుని వెళ్ళి తీసుకెళ్లి ఆల్రెడీ ప్రస్తుతం సీఎం ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆ బాలినేని ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆల్రెడీ ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఇది బాలినేని ఏదైతే కూటమిలో ఉన్న జనసేనలో రావడాన్ని తీవ్రస్థాయిలో ఆక్షేపించిన పరిస్థితి ఉంది. దీనికి బాలినేని ఇటు దామచల్ల వద్ద తగ్గా పాటు జరుగుతున్న పరిస్థితి ఉంది. నువ్వా నేనా అన్నట్టు రోజు డైలాగ్ వారు జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మాత్రం ఇక దామచల్ల జనార్దన్ మాత్రం ఏదైతే గత 5 ఏళ్ళు ఇటు జనసేన పార్టీని కానీ ఇటు టీడీపీ చెందిన నాయకులను కానీ నేతలను కానీ ఏదైతే బాలినేని శ్రీవస్థాయిలో ఇబ్బంది పెట్టారు, వారందరి మీద అక్రమ కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. వాటి మీద ఇప్పుడు అయితే తిరిగి కేసులు తిరగదోడు అన్యాయాలు చేస్తారో లేకపోతే మంత్రి పదవి అర్థం పెట్టుకుని అక్రమాలు బాలినేని కానీ బాలినేని కుమారు ప్రణీత్ రెడ్డి కానీ అక్రమాలు చేస్తారో వాటి ఎన్నిటి మొత్తం తిరగదోడతాం, వారి మీద కేసులు మాత్రం ఎవరు నువ్వు ఈ పార్టీలోకి వచ్చినా కానీ అడ్డుకునే పరిస్థితి అయితే ఉండదు, దీన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆపలేడల స్థాయిలో అయితే దామచల్ల జనార్దన్ అయితే కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఇటు ఈ కూటమిలో ఉన్న ఇటు టీడీపీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారు బాలినేని రాగానే అయితే తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. అయితే బాలినేని మాత్రం అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేదే ఫైనల్, కాకపోతే కూటమిలో ఉన్నందుకు మాకు కూటమిలో ఉన్న వాళ్ళని ఎలా చూసుకోవాలో ఆ విధంగా చూసుకుంటే ఆ మాత్రం ఉంటే చాలు తప్ప మేము అధికంగా అయితే ఏమడట్లేదు. కూటమిలో ఉన్న జనసేన నాయకులు మాత్రం ఇబ్బంది పెడితే చూస్తాము చూస్తూ ఊరుకోమని చెప్పి కొన్ని డైలాగులు అయితే ఇటు దామచల్ల జనార్దన్ కౌంటర్ గా వేసిన పరిస్థితి. ఈ రెండింటి మధ్య ఇద్దరి మధ్య అయితే రోజు డైలాగ్ ద్వారా అయితే జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటు జనసేన వర్గం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎవరైతే రియాజ్ ఉన్నారో రియాజ్ వర్గం కానీ ఇటు దామచల్ల జనార్దన్ వర్గం అయితే జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి వచ్చినప్పటికీ బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది పార్టీలో, ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారు పవన్ కళ్యాణ్ అని కూడా ఇప్పుడు జిల్లాలో చర్చగా మార్చిన పరిస్థితి. అయితే రియాజ్ని పక్కన పెట్టి జిల్లా బాధ్యతలు బాలినేనికి ఇస్తారా, లేకపోతే 3 జిల్లాలు ఇటు నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల బాధ్యతలు కానీ ఈ విధంగా ఏమన్నా బాలినేని రీజనల్ గా ఏమన్నా పెడతారా అనేది మాత్రం జిల్లాలో జోరుగా చర్చించిన పరిస్థితి కాదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, అమూల్య, ఈ రోజు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో భారీగా చేరికలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లోనే అటు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరేందుకు పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నేత
ప్రస్తుతం జనసేన చేసేందుకు రంగారెడ్డి చేస్తున్నారు. సామినేని ఉదయభాను అటు కృష్ణా జిల్లాలో చాలా సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి టైంలో రాజశేఖర రెడ్డితో పాటు కాంగ్రెస్ లో కొనసాగారు. అనంతరం రాజశేఖర రెడ్డి మరణం అనంతరం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కొనసాగుతున్న పరిస్థితి అయింది. గత ప్రభుత్వ హయాంలో చీఫ్ విప్ గా కూడా పనిచేశారు, 2 సార్లు చీఫ్ విప్ గా పనిచేశారు సామినేని ఉదయభాను. అలాంటి కీలకమైన నేత ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి కొంత ప్రభావం చూపించగల కీలకమైన నేత. ప్రస్తుతము వైసీపీని వీడి ఈ రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క ప్రకాశం జిల్లాకు సంబంధించి కీలక నేత అటు వైఎస్ ఫ్యామిలీ శ్రేణులకు సంబంధించి అత్యంత సన్నిహితుడు చుట్టరికం ఉన్న వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరుతున్నారు. అటు గతంలో కాంగ్రెస్ లో కొనసాగి రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత అత్యంత సన్నిహితంగా ఉండి ప్రకాశం జిల్లాలో చక్రం తిప్పిన నేతగా కూడా పేరుంది శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డికి. రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా కాంగ్రెస్ ని వీడి జగన్ తో నడిచిన పరిస్థితి, అప్పటి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో 17 మంది రాజశేఖర రెడ్డి మరణానంతరం కూడా జగన్మోహన్ రెడ్డితో నడిచారో వాళ్ళు ఎవరిని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తించలేదు, వారు ఎవరికి కూడా ప్రాధాన్యం ఇవ్వలేదంటూ కూడా కొన్ని ఘాటైన విమర్శలు జగన్మోహన్ రెడ్డి పైన చేశారు. ప్రస్తుతం గత ప్రభుత్వ హయాంలో అనేక మార్లు జగన్ ని కలిసేందుకు వెళ్ళినా కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా తనని వెనక్కి పంపించి అవమానించారంటూ కూడా కొంత శ్రీనివాసరెడ్డి బాలేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. మరోపక్క ఇప్పటికే పెద్ద ఎత్తున చేరికలకు సంబంధించి భారీ స్థాయిలో అటు సామినేని ఉదయభాను కావచ్చు, అదేవిధంగా బాలేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు విజయవాడ నుంచి దాదాపు మంగళగిరి పార్టీ కార్యాలయం వరకు కూడా పెద్ద స్థాయిలో భారీగా అభిమానులందరూ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గుంటూరులో కొంత కీలకంగా ఉన్న నేత, అదేవిధంగా వైసీపీలో కీలకంగా ఉన్న నేతకు సంబంధించి కిలారు రోసయ్య కూడా వైసీపీని వీడుతున్నారు. కొద్దిసేపట్లో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో చేస్తున్న పడుతుంది. ఈ ముగ్గురు నేతలతో పాటు కొంతమంది కార్యకర్తలు ఇక్కడ పెద్ద ఎత్తున జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మరికొద్దిసేపట్లో చేరున్నారు. ఇప్పటికే అటు ముఖ్య నేతలందరూ కూడా సాయంత్రం 5 గంటలకి ఈ ముగ్గురు నేతలు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరుతున్న పరిస్థితి ఉంది అమూల్య. రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ వలసలు ఈ విధంగానే కొనసాగితే వైసీపీ పార్టీ ఉనికిని కోల్పోయే అవకాశం ఎంత మేరకు ఉండొచ్చు అంటారు? ఖచ్చితంగా అమూల్య, గతంలో అధికారం చేజీసుకున్న వైసీపీ పార్టీకి సంబంధించి ప్రస్తుతం కేవలం 11 సీట్లకే పరిమితం అయింది. అయితే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. దాంతో పెద్ద ఎత్తున వైసీపీని వీడి ఇతర పార్టీలు వైపు వెళ్తున్న నేతలు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది రోజు రోజుకి. దానిలో భాగంగానే అటు అధినేత పైన విమర్శలు చేస్తున్నారు. కనీసం కోల్పోయిన అనంతరం కూడా నేతలు చెప్పేది ఏది కూడా వినిపించుకోవట్లేదు అనే దానికి సంబంధించి అనేక మంది నేతలు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే భారీగా అటు నేతలు ఇప్పటికే రాజ్యసభకు సంబంధించిన 3 రాజీనామా చేసి ఇతర పార్టీల వేలోకి వెళ్తున్న నేపథ్యంలో తాజాగా ఆర్ కృష్ణయ్య కూడా తన రాజీనామా చేయడం జరిగింది. అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ కు సంబంధించిన నేతలు ఆర్ కృష్ణయ్యతో కూడా భేటీ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు డొక్కా మాణిక్యాలరావుతో పాటు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వైసీపీ నేతలు ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఉదయభాను కావచ్చు, ఇతర నేతలు కిలారు రోసయ్య కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన నేతలందరూ కూడా పార్టీని విడిచి వెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ పార్టీ ఎక్కడ కూడా ఇలాంటి నేతలకి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి కనబడుతుంది. ఆదరణాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రిగా చేశారు, ఆయన కూడా ఎంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభావం చూపించగల నేత. ఇలాంటి ముఖ్యమైన నేతలందరూ కూడా పార్టీని విడిచిపోతున్నప్పటికీ కూడా వైసీపీ ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. వెళ్తున్న నేతలకు సంబంధించి కూడా వారు మళ్ళీ ఇబ్బంది పడతారంటూ కూడా జగన్ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు అధినాయకత్వం వైసీపీ అధినాయకత్వం మీద ఉన్న వ్యతిరేకతతో ఎక్కడికక్కడ అటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా కింద కార్పొరేటర్లు కావచ్చు, చైర్పర్సన్లు కావచ్చు, అందరూ కూడా రాజీనామాలు చేసి వైసీపీకి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారు. ఏ రకంగా వైసీపీ ఈ వలసలకి అడ్డుకట్ట వేస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందా ముందు.
రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే వైసీపీ ఈ వలసలకు అడ్డుకట్ట వేయాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంత నాయకులు ఎవరిని కలవరు, అదేవిధంగా నాయకులు చెప్పేది ఏది కూడా వినరు, కేవలం జగన్మోహన్ రెడ్డికి ఏది అనిపిస్తే అది చేస్తారు. అదేవిధంగా జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది, ఆ కోటరీ కారణంగానే వైసీపీ ఇంత ఘోర ఓటమికి గురైంది అంటూ కూడా ఇప్పటికే వైసీపీ నేతలు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేసిన పడుతుంది. ఇప్పటికైనా సరే అటు వైసీపీ నేతలను నేరుగా కలవడంతో పాటు ఆ కోటరీకి సంబంధించి ఏదైతే ఉందో జగన్ ఆ కోటరీని బద్దలు కొట్టుకుని బయటికి రావాలి, జనాల్లో తిరగాలి అనే అంశాలకు సంబంధించి కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున చెప్పినప్పటికీ కూడా వీటికి సంబంధించి ఏ రకంగా జగన్ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. దాంతోపాటు ఇప్పటికే జగన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్న నేతలందరూ కూడా ఒక్కొక్కరుగా పార్టీని విడిచి వెళ్తున్న పరిస్థితి. మరోపక్క వైసీపీకి సంబంధించి ఇప్పటికే అనేకమైన కేసులు, అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఈ కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వానికి సంబంధించి కూడా అనేక విచారణలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అటు ఏపీ ఫైబర్ కావచ్చు, మద్యం కావచ్చు, ఇసుక కావచ్చు, ప్రతి దానిలో కూడా పూర్తి స్థాయిలో గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా విచారణ అనేది ఉంటుందని ఇప్పటికే విచారణ ప్రారంభమైన నేపథ్యంలో ఏ రకంగా ఈ విచారణలన్నీ ఎదుర్కొంటారు, అటు పోలీస్ పరంగా ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు, న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న కొంతమంది, వీటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే వైసీపీ నేతలు కొంత ఆందోళన చెందిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఏ రకంగా దిద్దుబాటు చర్యలు చేపడుతుంది, వలసలకి ఏ రకంగా అడ్డుకట్ట వేయబోతుంది రాబోయే రోజుల్లో. ఒకే వైసీపీ కనుక బలహీన పడితే ఖచ్చితంగా ఆ ప్లేస్ ని బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది రాష్ట్రంలో. కాబట్టి ఏ రకంగా వైసీపీ బలహీన పడకుండా ముందుకెళ్లే అవకాశం ఉందనే అంశాలకు సంబంధించి కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందా మూల్య? రైట్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.